ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు అయా. మరి కొద్ది వారాల గ్యాప్ తో మరలా ఈ విధంగా యూత్ ప్రేయర్ మీటింగ్ కలిగి ఉండటానికి సహాయం చేశారు, మీకు వందనాలు ప్రభు. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. నేను మీ వాక్యం సత్యం, ఆ సత్యాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ సత్యాన్ని బట్టి నైనా ముందుకు కొనసాగడానికి, సత్యంలో మేము కొనసాగే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని రాగలిగిన ప్రతి బిడ్డకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం గలతీయుల రాసిన పత్రిక 5:21 మనం 19వ వచనం నుంచి ప్రతి పదాన్ని ఆలోచిస్తూ వస్తున్నాం. అలానే ఈరోజు 21వ వచనంలో భేదములు విమతములు అని అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. భేదములు అనేది మనం గతంలో మనం చూసాం, కక్షలు భేదాలు అనే అంశాన్ని చూస్తూ వచ్చాం. ఈరోజు మనం విమతములు అనేటువంటి మాటను గురించి ఆలోచించేద్దాం. విమతములు అంటే హెరోసిస్ అని ఇంగ్లీష్లో ఆ పదం వాడబడింది. దీనికి అర్థం ఏంటంటే భిన్నమైనటువంటి మతాలు, అంటే వివిధమైన మతాలు, అది విమతాలు. అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అనుసరించేటువంటి దాన్నే మతం అని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఎలా చెప్తామంటే, అసలు మతం అనే పదం అభిమతం అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే అభిమతం అంటే అర్థం ఏంటంటే, అంటే మనకు అర్థం కావడానికి అభిప్రాయం, వాడి అభిప్రాయం వాడిది, వీడి అభిప్రాయం వాడిది, ఎవడి అభిప్రాయం వాడిది. అలానే ఈ అభిప్రాయాలు ఎలా వస్తాయి? ఆలోచనల నుంచి వస్తాయి. ఎవడి ఆలోచన వాడిది ఎలా అవుతుందో అలానే ఎవడి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి రకరకాల విషయాల మీద. అయితే ఈ మతానికి సంబంధించినటువంటి పదం, ఈ మతం అనే పదం దేన్ని తెలియజేస్తా ఉందంటే, అభిమతం అనే దాని నుంచి మతం అనే పదాన్ని తీసుకున్నారు, దాన్ని మతం అని పెట్టారు. అంటే ఎవడి మతికి, అంటే మనసుకి నచ్చిన వాటిని అనుసరించడం, దాన్ని ఒక మతంగా తీసుకొని ఒక మత సిద్ధాంతంగానో మతంగానో చేసుకొని దాన్ని అనుసరించి చేయడం, దీన్ని మతం అని బైబిల్ చెప్తా ఉంది, అదే అని అర్థం చెప్తా ఉంది. అయితే మన లోకంలో చాలా మతాలు ఉన్నాయి, దగ్గర దగ్గర 1400కు పైనే మతాలు ఉన్నట్టుగా, రకరకాల చిల్లర మల్లర. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవం అనే దాన్ని మతం అని పిలుస్తున్నారు, కానీ అది మార్గం. అలానే ఇస్లాం అనే మతం ఉంది, హిందూ అనేటువంటి మతం ఉంది. నిజానికి హిందూ అనేది ఒక మతం కాదు, అది కూడా ఏంటంటే భిన్నమైనటువంటి అభిమతాలయ్యి. అంటే హిందుత్వంలోనే రకరకాల మతాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే, రాముడు అనేది ఒక మతం, కృష్ణుడు అనేది ఒక మతం, శివుడు అనేది ఒక మతం. వీళ్ళు ఒక దానికి చెందిన వాళ్ళు కాదు అనేది కూడా ఒప్పుకొని వాళ్ళు వాళ్ళల్లోనే ఉన్నారు. అలా రకరకాల దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారని వాళ్ళే చెప్తారు, దేవతలు దేవుళ్ళు ఉన్నారని చెప్పి. సో ఇలా చూసుకుంటే జైన మతం, బుద్ధుడు మతం, ఇలా భూమి మీద చాలా మతాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనకు ప్రపంచంలో ఈరోజు ఎక్కువ మంది అనుసరిస్తుంది క్రైస్తవ్యాన్ని, ఆ తర్వాత ముస్లిం ఇస్లాం మతాన్ని, ఆ తర్వాత హిందూ మతాన్ని. అంటే ఎక్కువ మంది సంఖ్యలో కోటల్లో ఉన్నటువంటి ప్రజల్ని అలా చూపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు వివిధ మతాల గురించి ఏం నేర్చుకుంటామంటే, అంటే మానవుని మతి నుంచి వచ్చింది మతం అని మనం చెప్పుకున్నాం, కానీ క్రైస్తవ్యం మాత్రం మనిషి యొక్క మతి నుంచి వచ్చింది కాదు, ఇది దేవుడే ఏర్పాటు చేసింది. మోషేకి ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడు, అబ్రహామును దేవుడే పిలిచాడు,
దేవుడు పిలిచి తనకి ఇశ్రాయేలు అనేటువంటి వంశంగా అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి తన 12 మంది కుమారుల్ని గోత్రకర్తలుగా ఉంచి దేవుడు ఆ ఇశ్రాయేల్ వంశాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది బైబిల్ తెలియజేసేటువంటి పరిస్థితి. అంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులతో, దేవుడు మనుషులతో వీరి మధ్య ఉన్నటువంటి మార్గం, అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గమే క్రైస్తవ్యం అని బైబిల్ చెప్తా ఉంది. కానీ వివిధమైనటువంటి మతాలు అలాంటివి కాదు. అవి మనిషి యొక్క మతి నుంచి, అంటే ఆలోచనల నుంచి, అభిప్రాయాల నుంచి, అభిమతాల నుంచి వచ్చినవి అనేది మనకు తెలుస్తూ ఉంది. అందుకే హిందూయిజం అంటారు. ఇజం అంటే అది మానవుని యొక్క మతి నుంచి వచ్చింది. అనేకమైనటువంటి ఊహ కల్పన నుంచి వచ్చినటువంటిది అని తెలియజేస్తా ఉంది. మనం ఈరోజు మానవుని మతి నుంచి వచ్చినటువంటి మతాలు ఏంటి అనేదే మనం చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు, అంటే బైబిల్ ఏం చెప్పింది, మానవుడికి దేవునికి మధ్య ఎలాంటి, దేవుడు ఎలాంటి వాగ్దానాలని మనిషికి ఇచ్చాడు, దాన్ని నెరవేర్పు కోసం దేవుడు ఏం చేశాడు అని బైబిల్ చెప్తా ఉంది. అలానే వివిధ మతాలు, అంటే నేను ఇప్పుడు హిందూయిజం జోలికి, ఇస్లాం జోలికి, అలానే బుద్ధిజం వీడి జోలికి వెళ్ళట్లేదు. అయితే మతి, మానవుని మతి నుంచి వచ్చినటువంటి రకరకాల సిద్ధాంతాలు కూడా, అంటే అది ఒక మతంగా తయారైంది, అవి కూడా మీ ముందుంచాలని ఇష్టపడతా ఉన్నాను. నేను 2-3 రకాల గురించి మీ ముందుంచి ముగించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 15:5 చదవండి. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు ఇక్కడ 2 మాటలు చెప్పాడు. నాలో నిలిచి ఉండేవాళ్ళు ఫలిస్తారు, ఫలిస్తారు. ఒక మనిషి జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే, అంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే, ఆ వ్యక్తి తప్పక యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు చెప్పిన మార్గం ఇది. ఇది మార్గం, ఇది మతం కాదు. ఒక మనిషి ఫలించడం అనేది ఏం చెప్తా, ఏ మతం చెప్పుద్ది, ఏ మతం చెప్పదు. దేవుడి దగ్గర రండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, ఇంకా అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తారు. కానీ ఫలిస్తారు అనేది చెప్పరు. ఫలం అంటే ఏంటి? మనం గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మనం చూస్తాం ఆత్మఫలం అనేటువంటి విషయాన్ని. 22వ వచనంలో మనం ఆ విషయాలు చూస్తాం. అంటే మనం 21వ వచనంలో ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత ఆత్మఫలంలోకి కూడా వెళ్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, మంచితనం, ప్రేమ, ఇవన్నీ ఫలం. అంటే మనిషి తన జీవితంలో తప్పక ఈ ఫలాలు ఫలించాలి, ఈ ఫలం ఫలించాలి. ఈ ఫలం ఫలించని జీవితం అది జీవితం కాదు. అయితే ఎవడైనా ఒకడు ఫలించాలి అంటే వాడు తప్పకుండా యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి మాట. ఒకవేళ ఎవడైనా యేసుక్రీస్తులో నేను నిలిచి ఉండను అని అనుకుంటే, నాలో నిలిచి ఉండని ప్రతి తీగ అది పెరికివేయబడి పారవేయబడుద్ది, అది ఎండిపోతుంది, తర్వాత అగ్నిలో కాల్చివేయబడుద్ది అని దేవుడు చెప్తాడు. అందుకే ఇక్కడ నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అనే మాట దేవుడు వాడాడు. అంటే దేవునికి వేరుగా, క్రీస్తుకి వేరుగా ఏ వ్యక్తి జీవితం ఫలించదు, గ్యారంటీ. దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాట చెప్పాడు. ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గం. మరి ప్రస్తుత ప్రపంచంలో యేసుక్రీస్తుకి, అంటే యేసుక్రీస్తు చెప్పిన దానికి వ్యతిరేకంగా, అంటే మేము చెప్పిన దాన్ని మీరు పాటించండి, మీరు అలా చేయండి, మీరు తప్పకుండా చాలా మీరు పొందుతారు అని చాలా ఊహాజనితమైనటువంటి వాటిని మనిషి ముందు ఉంచినటువంటి వివిధ మతాలు కూడా ఉన్నాయి. మానవ మతి నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అయితే
దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు? ఫలించేటువంటి వ్యక్తికి, యేసుక్రీస్తులో నిలిచి ఉంటే ఫలిస్తారు అన్నాడు. మరి ఫలించే వ్యక్తికి ఆ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 21:3-4 చదవండి. ప్రకటన 21:3-4. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల ఎందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యేసుక్రీస్తునందు ఫలిస్తే, నిలిస్తే వాళ్ళు ఫలిస్తారు. ఫలించిన వాళ్ళకి, ఫలించే వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు వాళ్ళతో కాపురం ఉంటాడు. కాపురం ఉంటాం అంటే సంబంధం కలిగి ఉంటాడు. దేవుడు మనుషులతో సంబంధం కలిగి ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం బైబిల్ చెప్తా ఉంది. అంటే మానవ దైవ సంబంధం, ఎక్కడో దేవుడు ఎక్కడో, మనుషులు ఎక్కడో, ఆయనేమో ఆకాశంలో, వీళ్ళేమో భూమి మీద అని కాదు. ప్రతి దినం దేవునితో సంబంధం కలిగి జీవించడం, మనం తండ్రితో, తల్లితో, బిడ్డలతో, అన్నతో, అక్కతో ఎలా సంబంధం కలిగి జీవిస్తామో భూమి మీద, అలా దేవునితో సంబంధం కలిగినటువంటి జీవితం దేవుడు వాగ్దానం చేశాడండి. ఇది నిలిచి ఉన్న వాళ్ళ యొక్క అనుభవం, అది ఫలించే వాళ్ళ యొక్క, ఫలించే వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఎంత అద్భుతం అండి ఇది. ఇక ఏ మతంలో కూడా ఇది చూడం, ఇది చూడం. దేవుడే స్వయాన మనుషులతో ప్రతిరోజు కలిసి జీవించటం, సంబంధం కలిగి బతకటం, ఇది క్రైస్తవ్యంలో తప్ప ఇక ఏ మతంలో మనం చూడం. రెండవది, దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు తోడు? ప్రతి నిమిషం ఉంటాడండి తోడు. కష్టాల్లో, బాధల్లో, నిరాశలో, నిస్పృహలో, సమస్యల్లో, వేదనలో, ఇంకా అన్ని మనిషి జీవితంలోకి వచ్చే ప్రతి దాంట్లో కూడా, సంతోషంలో, ఆనందంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎంత అద్భుతమైన సంబంధం చూడండి. తర్వాత మరణం ఇక ఉండదు. అంటే మరణం లేనటువంటి ఒక పరలోకాన్ని దేవుడు వాగ్దానం చేశాడు విశ్వాసులు. యేసుక్రీస్తునందు నిలిచి ఫలించే వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మరణం లేని జీవితం మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. తర్వాత దుఃఖము, ఏడ్పు ఇక ఉండదు, అక్కడ వేదన ఉండదు. అంటే భూమి మీద మానవుడు పడే ఏది కూడా, అంటే నెగిటివ్గా, ఏడ్పు, రోదన, శ్రమలు, బాధలు, కష్టాలు ఇవి ఉండవు, ఇవి ఉండవు. అటువంటి ప్రశాంతమైన దేవుడే కలిసి నివసించేటువంటి అద్భుతమైనటువంటి లోకాన్ని దేవుడు తనలో నిలిచి ఫలించే వారికి వాగ్దానం చేశాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలా మంది ఏం చేశారంటే, బైబిల్లో నమ్మటం ద్వారా మీకు ఆ దుఃఖం, ఏడుపు లేని జీవితం రావట్లేదు కదా, దేవుడు మీకు తోడై ఉండట్లేదు కదా, మా మతాన్ని, అంటే మేము మా మతి నుంచి వచ్చినటువంటి ఈ సిద్ధాంతాలను పాటించి చూడండి, మీరు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు అని చాలా మంది చాలా సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ప్రాముఖ్యంగా ప్రపంచాన్ని అనేక మంది, ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి మానవ మతి నుంచి వచ్చిన 2 లేదా 3 సిద్ధాంతాలని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను నేను. మొట్టమొదటిది డార్విన్ సిద్ధాంతం. మొట్టమొదటిది డార్విన్ సిద్ధాంతం. 14వ శతాబ్ది వాడు ఈ డార్విన్. అప్పటి పరిస్థితి ఏంటంటే, పోపులు పాప పరిహార పత్రాలు అమ్మి వాళ్ళ విలాసాల కోసం చాలా భయంకరంగా ఆ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. దేశ దేశాల రాజులు, ప్రజలు ఈ మతం పేరిట ఈ కథోలిక్ సంఘం వాళ్ళని భయపెట్టేది.
వీళ్ళు విచ్చలవిడిగా భోగభాగ్యాలు అనుభవించేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. పోపు ఏం చెప్తే రాజులు అది చేసి తీరాల్సిందే, లేకపోతే ఈయన శాపనార్థాలు పెడతాడు. అందుకని దేవుడే శాపాన్ని పెడతాడు అన్నట్టుగా, అంటే పోపునే దైవ సంభూతుడిగా, దైవ ప్రతినిధిగా రాజులు ప్రజలు ఆ రోజుల్లో ఎంచేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు బైబిల్ని చెప్పకుండా, దేవుని వాక్యాన్ని చెప్పకుండా, వీళ్ళు వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ భోగాల కోసం తప్పుడు మార్గాల్ని ప్రజలకి నేర్పుతూ ఉండేవాళ్ళు. దీన్ని బైబిల్ పండితులు అంటారు డార్క్ ఇయర్స్, చీకటి దినాలు, సంవత్సరాలు అని చెప్పి వాటికి పేరు పెట్టారు. ఆ రోజుల్లో డార్విన్ ఈ మతాధికారులకు వ్యతిరేకంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అదే మానవ పరిణామ సిద్ధాంతం. దీన్ని ఆయన ప్రతిపాదించాడు. దీంట్లో ఏముందంటే దేవుడే లేడు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. దేవుడే లేడు, ఈ మానవ పరిణామ సిద్ధాంతంలో ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే దేవుడే లేడు, మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్పాడు. కోతి నుంచి మనిషి జన్మించాడు అని చెప్పాడు. ఇది బాగా ప్రచారం అయిపోయింది. పాప పరిహార పత్రాలు కొనుగోలు చేయలేక చాలా నిరాశలో ఉన్నటువంటి ప్రజలు, ఇదేదో బాగుంది, మనిషి కోతి నుంచి వచ్చాడంటే దేవుడితో పని లేదు కదా, ఈ పాప పరిహార పత్రాలు కొన్నక్కర్లేదు కదా అని చెప్పి జనం ఏం చేశారంటే దీన్ని ఎక్కువ మంది ఆకర్షితులయ్యి దీన్ని ఆమోదించారు. మనిషి కోతి నుంచి వచ్చాడు కాబట్టి దేవుడే లేడు, దేవుడే లేడు కాబట్టి పాపం లేదు పుణ్యం లేదు, మనం మనకిష్టమైనట్టుగా జీవించవచ్చు. ఇది బాగా నచ్చింది ప్రజలకు. తద్వారా ఏం జరిగింది అంటే నాస్తికులు ఆస్తికులుగా ప్రపంచం రెండుగా విడిపోయింది. అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఒక గుంపు, దేవుణ్ణి నమ్మని వాళ్ళ గుంపు ఒక గుంపు. అంటే దేవుని నమ్మని వాళ్ళు అనేవాళ్ళు ఒక బ్యాచ్ తయారయ్యారు, ఒక గుంపు తయారైంది. వీళ్ళల్లో నుంచే హేతువాదులు పుట్టుకొచ్చారు. హేతువాదులు అంటే నాకు చూపించు నమ్ముతా, నాకు చూపిస్తే నమ్ముతా. ఈ దేవుణ్ణి చూపించు నమ్ముతా అనేవాళ్ళు ఏమండి, దేవుణ్ణి చూపించు నమ్ముతా అనేవాళ్ళు మరి గురుత్వాకర్షణ శక్తి ఉందా అంటే ఉంది అని నమ్ముతారు. మరి చూపించు అంటే గురుత్వాకర్షణ శక్తిని కళ్ళకు చూపిస్తారా? చూపించలేరు కదా. ఇంకా చాలా ఉన్నాయి, కంటికి కనపడినవి సైన్స్ నమ్మేవి చాలా ఉన్నాయి, చాలా నమ్ముతారు. కానీ వీళ్ళు హేతువాదులు అని పేరు పెట్టుకొని దేవుణ్ణి మాత్రం మాకు చూపించు అంటారు. సరే, తర్వాత దీని ఫలితం ఏం జరిగిందంటే పోపు యొక్క ఆధిపత్యం తగ్గింది. చాలా మంది రాజులు ప్రజలు దేవుడే లేడు కాబట్టి మేము పోపుని అనుసరించనక్కర్లేదని ప్రకటించేసుకున్నారు. దేవుడే లేడు కాబట్టి మేము పోపుని అనుసరించం, దేవుడే లేనప్పుడు ఈ పోపు ఎందుకు మాకు అని చెప్పి ఆయన బారి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇదే బాగుంది అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే మతాధికారుల చేతుల్లో నుంచి అధికారం రాజుల చేతుల్లోకి పోయింది. అంటే అది వరకు రాజులు కేవలం మతాధికారులు, ఎవరినైతే అభిషేకించారో వాడే రాజు. ఆ రాజు మతాధికారుల మాటలు వినాలి అంటే పోపు మాట వినాలి. అట్లాంటి పరిస్థితి పోయి ఇప్పుడు ఏమైందంటే రాజు చేతిలోకి అధికారం మారిపోయింది, రాజరికాలు వచ్చేసింది, పోపు నుంచి అధికారం విభజింపబడింది. ఏమైంది అంటే దీని ఫలితం ఏమైందంటే సమానత్వం, స్వేచ్ఛ, కుల మత జాతి విభేదాలు తొలగిపోయినాయా? దేవుడు లేడు అన్నంత మాత్రాన కులం ఏమైనా తొలగిపోయిందా, మతం ఏమైనా తొలగిపోయిందా, జాతి భేదాలు ఏమైనా తొలగిపోయినాయా, స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానత్వం ఏమైనా వచ్చినాయా? ఏమి రాలే, అన్ని అట్నే ఉన్నాయి. ఇప్పుడు దేవుడే లేడన్నప్పుడు ఏం చేయాలా? అందరం సమానమే అనుకోవాలా? అనుకోరు. మళ్ళీ అన్ని మావులే, జాతి భేదాలు మావులే, కుల భేదాలు మావులే అన్ని. తర్వాత ప్రేమ దయ జాలి క్షమతో కూడినటువంటి రాజ్యం వచ్చిందా అంటే రాల. రాకపోగా చాలా భయంకరమైనటువంటి విషయాలు జరిగాయి. నాస్తికత్వంతో చాలా డేంజర్ వచ్చింది. ఎందు ఏమొచ్చిందంటే చాలా మంది ఏం భావించారంటే ప్రజలు, మేము నీతిగా బతకాల్సిన అవసరం అయింది దేవుడే లేకపోతే,
దేవుడు లేడు, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. మరి దేవుడు లేడు, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే అన్నప్పుడు ఉన్న జీవితాన్ని ఏం చేయాలా? బాగా సుఖంగా సంతోషంగా గడపడానికి ఏమైనా చేసి మేము సుఖంగా ఉంటాం అనుకునే బ్యాచ్ తయారయ్యారు. అంటే ప్రజలు, ప్రపంచ ప్రజలు ఈ విధంగా అరాచకాలు, తీవ్రవాదం, ఇదే టెర్రరిజం, ఇంకా రకరకాలైనటువంటి ఉగ్రవాద గుంపులు, దొంగలు, స్మగ్లర్లు వీళ్ళు తయారవటం మొదలుపెట్టారు బాగా విపరీతంగా. ఎందుకంటే దేవుడు లేడు కదా అని. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు అన్నదానికి ఈ డార్విన్ సిద్ధాంతం జవాబు లేదు. దాని దగ్గర జవాబు లేదు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు, దానికి జవాబు లేదు. మరి దేవుడే లేనప్పుడు నీతి సత్యంగా బతకాల్సిన అవసరం ఏంది? కష్టమైనా శ్రమైనా నీతిగా సత్యంగా బతకాల్సిన అవసరం ఉందా? దేవుడు లేడు కదా. ఇట్లా డార్విన్ సిద్ధాంతం ప్రపంచంలో మానవుణ్ణి నీతి నియమాలు లేనటువంటి అధోగతి పాలు చేసింది అని ప్రపంచ చరిత్ర చెప్తా ఉంది. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించాడు అన్నదానికి వ్యతిరేకంగా కోతి నుంచి మనిషి వచ్చాడు అన్నదాన్ని ఇప్పటికి కూడా విశ్వసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దారుణం, దారుణంగా. సరే, మరణం తర్వాత ఏమీ లేకుంటే, ఏమి లేదనుకోండి, పవిత్రంగా బతకాల్సిన అవసరం ఏంది? దానికి సమాధానం లేదు. అట్లానే కష్టపడి బతకాల్సిన అవసరం ఏంది? మోసం చేసి బతికితే దానికి తీర్పు ఏం లేదుగా. ఇలాంటి వాటికి కూడా సమాధానం లేదు. ఇలాంటి అనిశ్చితి అంటే గందరగోళమైనటువంటి పరిస్థితిని డార్విన్ సిద్ధాంతం మానవ మెదడులో కూర్చింది. దగ్గర దగ్గర 14వ శతాబ్దం నుంచి మానవాళి బహుగా చెడిపోవటానికి ఇది కారణమైంది అని. అంటే ఒక మతం, డార్విన్ సృష్టించినటువంటి నాస్తికత్వం అనేటువంటి ఒక మతం, మానవ మతి నుంచి వచ్చినటువంటి మతం ఎన్నో దారుణమైనటువంటి విషయాలకి దారితీసింది. ఆ తర్వాత కార్ల్ మార్క్స్ అని ఈయన జర్మనీలో ఉండే ఒక గడ్డపాయన, జర్మనీలో పుట్టాడు ఈయన. ఈయన సిద్ధాంతం ఏం చెప్పుద్ది అంటే, ఇది కూడా బైబిల్కి వ్యతిరేకంగా రాయబడినటువంటి సిద్ధాంతమే. బైబిల్కి మానవుడు అంటే ఎక్కడ లేని తిరస్కారం, మానవుడిని తిరస్కరిస్తుందంట బైబిల్. ఆయన కనుగొన్న ఆ మార్క్సిజం చెప్పుద్ది, బైబిల్ దృష్టిలో మానవుడు పాపి అయితే పాపి కాబట్టి పాపికి శిక్ష తప్పదు. అంటే పుట్టిన ప్రతి మానవుడు పాపి, పుట్టిన ప్రతి మానవుడు శిక్ష తప్పించుకోలేడు, తప్పకుండా వాడి మీద శిక్ష ఉంది అని బైబిల్ చెప్పుద్ది. తర్వాత మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతాడు, ఇది బైబిల్ చెప్తా ఉంది. కానీ కార్ల్ మార్క్స్ చెప్పే మార్క్సిజం సిద్ధాంతం మేమేం చెప్తామని వాళ్ళు ఏం గొప్పగా చెప్పుకున్నారంటే, మనిషి శక్తి సామర్థ్యాలు పరిధులు, మనిషి శక్తి సామర్థ్యాలకు పరిధులు, వాడు ఎంతైనా సాధించగలడు, ఏమైనా చేయగలడు. తను తలుచుకుంటే, తన శక్తియుక్తుల్ని సరిగ్గా వినియోగించుకుంటే వాడు ఏమైనా చేయగలడు. అతని ఉత్సాహానికి, అతని చొరవకి, అతని సామర్థ్యానికి, అభివృద్ధికి ఎల్లలు లేవు అని మార్క్సిజం మనిషిని పొగుడుద్ది. దూరాన ఉన్న తారలను సైతం, నక్షత్రాలను సైతం చేరే సత్తా అతనికి ఉంది. అలానే సముద్రంలోని అడుగు భాగాలు సైతం శోధించగలిగినటువంటి సత్తా మానవుడికి ఉంది అని మానవుణ్ణి ఆకాశానికి ఎత్తుంది. బైబిల్ ఏమో పాపి అయిన మానవుడు, పతనమైన మానవుడు అని బైబిల్ అంటుంటే, మార్క్సిజం ఏమంటుందంటే అసలు సిసలైన శక్తిమంతుడు మానవుడు అని మార్క్సిజం చెప్పుద్ది. బైబిల్లో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించు సేవించు అని అంటే, మార్క్సిజంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, అంటే మొదటి సిద్ధాంతం ఏంటంటే, మానవుడే మానవ సేవే గొప్పది అని. అంటే మనిషి మనిషిని సేవించడం, తోటి మనిషికి సహాయం చేయడం, ఇదే గొప్పది అని మార్క్సిజం చెప్పుద్ది. ఒక్క మాటలో బైబిల్తో పని లేకుండా భూతల స్వర్గం మార్క్సిజం ద్వారా సాధ్యం అని కార్ల్ మార్క్స్ చెప్పాడు.
ఎలా అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు, సమానత్వం, మంచి మర్యాదలు కలిగినటువంటి సామ్రాజ్యం మార్క్సిజం ద్వారా సాధ్యం అవుద్ది అని ఈయన మార్క్సిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. దీన్ని అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా, అలానే అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రష్యా, ఇంకా అనేక దేశాలు ఈ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకున్నాయి, అంటే అడాప్ట్ చేసుకున్నాయి. మార్క్సిజం ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, వాటిలో చైనా ఒకటి. ఇప్పటికీ చైనాలో ప్రజలకి హక్కులు లేవు, హక్కులు లేవు, బాధ్యతలే ఉంటాయి అక్కడ, హక్కులు లేవు. ప్రభుత్వం ఏం చెప్తే అది చేసి తీరాల్సిందే, లేకపోతే చంపి పడేస్తారు అంతే. అది చంపినట్టుగా కూడా పేపర్ కూడా రానియదు. మన మణిపూర్లో క్రైస్తవుల మీద భయంకరంగా హింస జరుగుతుందని బయటకు వస్తే వెంటనే నెట్ ఆపేశారు, ఇంటర్నెట్ ఆపేసింది కేంద్ర ప్రభుత్వం, వార్త ఒక్కటి కూడా బయటికి రాకుండా. ఎంత అనాగరికమైన ప్రపంచంలో మనం ఉన్నామనిపిస్తా ఉంది. ఏమండి ఇంటర్నెట్ సేవల్ని బంధించి అక్కడ వార్తలు ఎవరికి తెలియకుండా అక్కడ క్రైస్తవ సమాజం మీద దారుణమైన హింస జరిగించింది అక్కడ అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఎంత దారుణం ఆలోచించండి. ఈ మార్క్సిజం ఏమంటదంటే, మార్క్సిజాన్ని ఒప్పుకున్నటువంటి ప్రజల్ని లక్షల మందిని చంపేశారు, రక్తపాతం పారించారు చైనాలో, అలానే రష్యాలో, ఇంకా ఆ మార్క్సిజం ఉన్న రకరకాల అడాప్ట్ చేసుకున్నటువంటి దేశాల్లో లక్షల మంది ప్రజలను ఊసకోత కోశారు. ఎదురు తిరిగితే మార్క్సిజం కరెక్ట్ కాదు అంటే చంపి పడేశారు. అలా చంపి రక్తవర్ణపు అంటే ఎర్ర రంగు జెండాకి జై అన్నారు. ఇది మార్క్సిజం అండి. ఏం జరిగింది అంటే చైనాలో ప్రజాస్వామ్యం కావాలి అని కొన్ని లక్షల మంది యవనస్తులు థియాన్మెన్ స్క్వేర్ అని చెప్పి పెద్ద మైదానం, అది పెద్ద స్టేడియం, అది అక్కడికి వచ్చి నినాదాలు చేస్తే అంతమందిని తుపాకులతో కాల్చి చంపేశారు. లక్షల మందిని చంపారు ఒకే రోజు, ఒకే రోజు కొన్ని నిమిషాల్లో, కొన్ని నిమిషాల్లో లక్షల మందిని చంపి వాళ్ళ గొంతు పిసికి పడేశారు. మార్క్సిజం ఇది చేసింది. తర్వాత టిబెట్, చైనాకు దగ్గరలోనే ఉంటుంది టిబెట్, వాళ్ళని ఇప్పటికి కూడా వాళ్ళు స్వతంత్ర దేశం అన్నందుకు వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తైవాన్ మీద భయంకరంగా దాడి చేస్తూ ఉన్నారు. హవాయి ద్వీపాల మీద చాలా భయంకరమైనటువంటి విషయాలు జరిగిస్తూ ఉన్నారు చైనాని మార్క్సిజం పేరిట. ఇలా దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు. రష్యా చూస్తే 12 ముక్కలైంది, రష్యా 12 ముక్కలైంది. అంటే ఇప్పుడు రష్యా పెద్ద రష్యా కాదు, ఆ రష్యా 12 దేశాలుగా విడిపోయింది ఈ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వల్లనే. ఆకలికి కేకలేసే పరిస్థితులు తెచ్చుకున్నారు వాళ్ళు. తర్వాత మన దేశంలో మావోయిస్టులు నక్సలైట్లుగా అడవులు పాలయ్యి, ఇప్పటికి కూడా మావోయిస్టులుగా చలామణి అవుతూ అడవులు పాలయ్యి తిరుగుతూ ఉన్నారు, లోయల్లో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. మార్క్సిజం స్వేచ్ఛా స్వాతంత్రాలు పేరిట అనేక మంది ప్రజలు, లక్షల మంది ప్రజల్ని ఊచకోత కోసింది. ఇదండి వీళ్ళు తెచ్చిన ఈ మానవ మతి నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ. మూడవది మీ ముందుంచుతాను, ఇది శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు, ప్రపంచ శాస్త్రవేత్తలు తెచ్చిన సిద్ధాంతం ఇది. ఏం తెచ్చారు వీళ్ళు అంటే, వీళ్ళు ఏమంటారంటే దేవునితో పని లేదు, దేవుని రహస్యం మాకు తెలిసిపోయింది అంటారు. ఏంటి వీళ్ళకి తెలిసిన దేవుని రహస్యం అని అంటే, మనిషి ఎన్నో 100 ఏళ్ళు జీవించేలా మేము చేస్తాం అని వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. యవనంతో ఎటువంటి జబ్బులు లేకుండా, ఎటువంటి నేరాలు లేని, సత్యం, ధర్మం, సుఖ సంతోషాలతో, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం గో మేము పెట్టిన ఈ సిద్ధాంతం ద్వారా, మా మతి నుంచి వచ్చినటువంటి ఈ మతం ద్వారా సాధ్యం అన్నారు. ఎలా ఎలా అంటే, వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే, మానవ దేహాన్ని వాళ్ళు
దీన్ని ఏమంటారంటే జీవ సిద్ధాంతం, దీన్ని జీవ సిద్ధాంతం అన్నారు. అంటే 200 కోట్లకు పైన కణాల నిర్మితమే మానవ దేహం. ఒక్కో కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 22 జతలు మనిషి పెరుగుదలకి జీవన విధానానికి తోడ్పడితే 23వ జత సంతానానికి తోడ్పడుతుంది. ఈ క్రోమోజోములు డిఎన్ఏ అనేటువంటి ఒక జీవ పదార్థం ఉంటుంది. దీని గురించే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డిఎన్ఏ అనే ఈ జీవ పదార్థం గురించి ఒక సిద్ధాంతం ఏం ప్రతిపాదించారంటే, 6 అడుగుల పొడవు ఉండేటువంటి ఈ డిఎన్ఏ దీంట్లో 5000 వంతు, 5000 వంతు ఈ ఈ డిఎన్ఏలో చివరి భాగంలో ఇది ఉంటుంది. ఈ మనిషికి సంబంధించిన జీవ సమాచారం ఉండేటువంటిది ఇది ఉంటుంది డిఎన్ఏ. దీన్ని డిఎన్ఏ అంటారు. ఎన్నాళ్ళు బతుకుతావు, ఎలా బతుకుతావు అనే సమాచారం దీంట్లో ఉంటుంది అని వీళ్ళు కనుగొన్నారు. మనిషి ఎవరు అంటే సైన్స్ ప్రకారం ఏసీ జీటీ ఈ అక్షరాలని వాళ్ళు ప్రతిపాదించారు. ఏసీ జీటీ అంటే ఏ అంటే ఎడినిన్, సి అంటే సైటోనిన్, జి అంటే గ్వైనైనిన్, టి అంటే థైమిన్. వీటినే చక్కెర, ఫాస్ఫేట్, నత్రజని, క్షారం అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ఈ ఏసీ జీటీ ద్వారా మనిషి ఆలోచనల్ని, జీవన విధానాన్ని ప్రమాదం జరగగానే ముందే, ప్రమాదానికి ముందే దాన్ని కనుగొనేటువంటి దాన్ని, సంతోషం దుఃఖం మన ప్రతిస్పందనకి ఏసీ జీటీ ఇవి రకరకాలుగా అంటే ఏటి గాను, ఏసి గాను, ఏజీ గాను, లేదా టీఏ గాను అట్లా వివిధంగా కలుస్తాయి. అలా ఒక్కో భావానికి ఒక్కొక్క రకంగా కలిసి వీటిని ఇవి ప్రోటీన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి మనిషి ఏం చేయాలో చెబుతాయి, చేయిస్తాయి. వీటిని ఒక భాషగా రూపొందించి అంటే ఏసి జీటి అనే ఈ అక్షరాలని మనం ఈ కంప్యూటర్లో పెడతారు కదా, 01001 అట్లా పెడతారు కదా ఒక లాంగ్వేజ్ రాయడానికి, అలానే ఏసీ జీటీని కూడా ఒక లాంగ్వేజ్ లాగా తయారు చేసి జీవిత అంటే మనిషి యొక్క జీవిత కాలాన్ని పొడిగించాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు. తద్వారా పంటలు కూడా అధిక ఉత్పత్తి సాధించాలని, రోగాలే లేనటువంటి మానవుడిని సృష్టించాలని వీళ్ళు తెగ ప్రయోగాలు చేశారు. దీన్నే జినోమ్ ప్రాజెక్ట్ అని పెట్టి 100 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడిగా పెట్టారు. 100 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టి చివరికి ఏం తేల్చారు అంటే, ఈ జినోమ్ ప్రాజెక్ట్ ద్వారా డిఎన్ఏని ఇలా భాషగా మార్చి మనిషి యొక్క ఆయుష్ పెంచడం ద్వారా ఏం జరుగుద్ది అంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చి వాడు ఈ ప్రాజెక్టు అతనిలో ప్రవేశపెట్టగానే కొన్ని దినాల్లోనే చచ్చిపోతాడు అని వాళ్ళు ఈ ప్రయోగం ద్వారా కనుక్కున్నారు. 100 కోట్లు పెట్టి వాళ్ళు కనుక్కున్నది అదండి. కొన్ని మంచి విషయాలు కూడా కనుక్కున్నారు. ఏంటంటే డబ్బున్న దేశాలు, వ్యక్తులు మాత్రమే ఆరోగ్యాన్ని కొనుక్కోగలరు అని వాళ్ళకి అర్థమైంది. తర్వాత బీదలు అలా చేసుకోలేరు కాబట్టి ఆ జినోమ్ ప్రాజెక్టు కయ్యే ఖర్చు పెట్టుకొని తమ డిఎన్ఏని అలా మార్చుకోలేరు కాబట్టి పేదలు బీదలు అదే గొప్పవాళ్ళు ధనవంతులు పేదవాళ్ళు అనే 2 గుంపులు తయారవుతాయి. గొప్పవాళ్ళేమో అంటే ధనవంతులేమో ఆ జినోమ్ ప్రాజెక్టు నిజంగా సక్సెస్ అయితే వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కొని అధిక కాలం బతుకుతారు, వాళ్ళే పెత్తనం చేస్తారు పేదల మీద, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు. ఇలా తయారవుద్ది అనే విషయాన్ని కనుక్కున్నారు. తర్వాత ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజల యొక్క డిఎన్ఏ ఒక్క మనిషి నుంచే వచ్చింది అని కనిపెట్టారు. అంటే మనిషి ఒక మనిషి నుంచే పుట్టాడండి అని వాళ్ళు కనిపెట్టారు. అంటే జీనోమ్ ప్రాజెక్టు ఫలితం అది. తర్వాత ఆసియా దేశానికి చెందినటువంటి గ్రెగర్
మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త, తల్లిదండ్రుల లక్షణాలే పిల్లలకు వస్తాయి, ఇది డిఎన్ఏ ద్వారా మేము కనుక్కున్నాం అని కనిపెట్టాడు ఆయన. అంటే మనిషి యొక్క జీన్స్ మనిషి నుంచే వస్తాయి తప్ప కోతి నుంచి రావు, కోతి డిఎన్ఏ వేరు, మనిషి డిఎన్ఏ వేరు అని ఈ గ్రెగర్ మెండల్ అనేటువంటి ఆయన చెప్పాడు. అందుకే పిల్లి నుంచి పిల్లి, కోతి నుంచి కోతి పుడతాయి తప్ప, మనిషి నుంచి మనిషి పుడతాడు తప్ప, మనిషికి కోతి పుట్టడు, కోతికి మనిషి పుట్టడు అని చెప్పాడు ఆయన. తద్వారా ఏం జరిగింది అంటే వీళ్ళు బైబిల్ని ఒక రకంగా, అంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టు అయింది. అంటే ఆదాము హవ్వలు అనేటువంటి మనిషి నుంచే మానవుడు పుట్టాడు అని బైబిల్ చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకోక తప్పల, అంటే వాళ్ళు ఒప్పుకోవాలా, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం అదే. రెండోది, చాలా మంది ఈ హేతువాదులు, అంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నమ్మేవాళ్ళు అనేవాళ్ళు, ఆదాము పక్కటెముక నుంచి స్త్రీని తయారు చేశాడంట, ఎముక నుంచి ఎవడన్నా మనిషి వస్తాడా అని ఎగతాళి చేసేవాళ్ళు. ఈ జినోమ్ ప్రాజెక్ట్ ఏం చేసిందంటే మనిషి యొక్క రక్తం నుంచి, వీర్యం నుంచి, ఎముక నుంచి, వెంట్రుక నుంచి కూడా డిఎన్ఏని తీసి దాన్ని క్లోన్ చేసి మరొక మనిషిని తయారు చేయొచ్చు అని వాళ్ళు నిరూపించి గొర్రె నుంచి గొర్రెని తయారు చేశారు, క్లోన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రపంచానికి. ఆదాము ఎముక నుంచే దేవుడు మనిషిని సృష్టించాడు అనే దాన్ని జీనోమ్ ప్రాజెక్టు ఎముకలో ఉన్నటువంటి డిఎన్ఏని తీసి ఇంకో మనిషిని తయారు చేయొచ్చు, క్లోన్ చేయొచ్చు అని కనిపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మతాలు చాలా ఉన్నాయి మనిషి కనుక్కున్నాయి. మనం చివరికి ముగిద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదివి ముగిద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడు నాలో నిలిచి ఉండక, దేవునిలో నిలిచి ఉండని మనిషి పాపం చేశాడు, దేవుని మాట నుంచి తప్పిపోయి మానవుడు పాపం చేసి పాపం నుంచి శాపాన్ని తెచ్చుకున్నాడు, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ శాపగ్రస్తమైనటువంటి మతి నుంచి, మనసు నుంచి, శాపగ్రస్తమైనటువంటి మతాల్ని, సిద్ధాంతాల్ని మనిషి తెచ్చుకున్నాడు. అందుకని కాలం సమీపించింది, ఇంకా టైం అయిపోతుంది, ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి. ఆ శాపగ్రస్తమైన, పాడైపోయిన, నశించిపోయిన పాపంతో నేను నా మనసుని మార్చుకోండి అని యేసుక్రీస్తు సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. మరి మారు మనసు పొందితే ఏమవుతుంది అంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది మారు మనసు పొందిన వాళ్ళకి. ఏంటా దేవుని రాజ్యం? ఇందాక మొదట్లో చెప్పుకున్నాం మనం, అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఏ బాధ ఉండదు. దేవుడే మనతో సంబంధం కలిగి ఉంటాడు, మనతో ఉంటాడు, మన తోడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు విశ్వసించిన అప్పటి నుంచి, నువ్వు ఇప్పుడు విశ్వసిస్తే ఇప్పటి నుంచే, ఒకవేళ సంవత్సరం క్రితం నుంచి విశ్వసిస్తే సంవత్సరం క్రితం నుంచే నీకు తోడుగా ఉన్న దేవుడు ఈ దేవుడు. ఎవరు నిజంగా విశ్వసించి యేసులో నిలిచి ఉంటారో వాళ్ళు దేవుని తోడుని ప్రతి దినం అనుభవిస్తారు. అది రుజువు, అది రుజువు. అదే శాశ్వతంగా, అంటే మరణం తర్వాత కూడా మరణమే లేనటువంటి ఆ రాజ్యంలో, మరణానికి తావులేని రాజ్యంలో దేవుడు నీతో నాతో సంబంధం, సహవాసం కలిగి ఉంటాడు అని దేవుని వాగ్దానం యేసుక్రీస్తు మార్కు సువార్త మొదటి అధ్యాయం 14-15 వచనాల్లో తన సువార్త ద్వారా అలా ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ పౌలు గలతీ రాసిన పత్రిక 5:21లో అంటాడు, విమతములు అనే మాట రాసి వివిధ మతాలు, అంటే మతి, మానవ మతి నుంచి వచ్చిన మతాలు ఇవి శరీర సంబంధమైనవి గనుక వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని పౌలు చెప్తా ఉన్నాడు. కనుక ఏమని బిడ్డలారా, మనం బాగా గుర్తుపెట్టుకుందాం,
మనం మన జీవిత ధ్యేయం ఏమై ఉండాలంటే ఫలించటం, ఫలించటం. క్రీస్తులో నిలిస్తే తప్ప ఫలించలేం. చాలామంది కోపంలో నిలిచేవాళ్ళు ఉంటారు, చాలామంది ఆవేశంలో నిలిచేవాళ్ళు ఉంటారు, చాలామంది ఈ భూ సంబంధమైన వాటిలో నిలిచేవాళ్ళు ఉంటారు, ధనంలో, చదువుల్లో, ఇంకా వాటి ధనం, చదువు, ఇలాంటి అవసరమే. కానీ మనం నిలిచి ఉండాల్సింది క్రీస్తులో. క్రీస్తులో నిలిచి ఉన్న వాళ్లే ఫలిస్తారు, ఫలించిన వాళ్లే దేవుడు వాగ్దానం చేసిన నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఈ భూమి మీద విమతాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనిషి మతిపించినటువంటి సిద్ధాంతాలు బోల్డన్ని ఉన్నాయి, అవే ఎక్కువ. కానీ ఒకే ఒక మార్గం ఉంది. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యందుకు చేరడు రాడు. కనుక యేసు క్రీస్తు నందు నిలిచి ఫలించేటువంటి జీవితాలు మనం జీవించాలి అని పౌలు హెచ్చరించడానికే ఈ శరీర కార్యాల గురించి కూడా హెచ్చరిస్తూ రాశాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో మనకు మేలుకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రసన్న, ప్రసన్న, అంకిల్ అయ్యా మరి మీరు ప్రేయర్లో ఓకే అంకిల్ ఓకే. ఓకే.